హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఆయుష్ నేచర్ వరల్డ్. ఈరోజు కలబందతో ఒక అద్భుతమైన పానీయం తయారు చేసుకోవడం చూపిస్తున్నానండి. కలబంద చెక్కు తీసుకున్న తర్వాత ఇలా చేసి పెట్టుకోవాలండి. దీన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూసారా, ఇలా అన్ని ముక్కలుగా చేసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా బాగా కడగాలండి. జిగట పోయేంత వరకు కడగాలి. ఇలా ఈ ముక్కలన్నింటిని ఇలా బాగా కడుక్కోవాలండి. ఏమాత్రం జిగట ఉండకూడదు. చూసారా అండి, ఇలా ఇలా విడివిడిగా ఉన్నాయి. ఏ మాత్రం జిగట లేకుండా ఇలా కడుక్కోవాలి. ఇలా స్టవ్ వెలిగించి ఈ గిన్నెలో వాటర్ తీసుకోవాలండి. ఇలా వేడి చేసుకోవాలి. ఇలా వాటర్ బాగా వేడెక్కాయి కదండి. ఇప్పుడు ఈ మనం కడిగిన ఆలోవేరా ముక్కల్ని వేసుకోవాలండి. మీకు కావలసే ఇంకా చిన్నప్పుడు కట్ చేసుకోండి. నేను తర్వాత పెద్దగా అయ్యాయి, మీకు కావలసే ఇంకా చిన్నగా చేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు షుగర్ వేసుకోవాలండి. కాస్త సాల్ట్ కూడా వేస్తున్నానండి రుచి కోసం. మీరు షుగరు మీకు సరిపడా వేసుకోండి. ఎవరికి సరిపడంత వాళ్ళు వేసుకోండి. నేను నార్మల్గా వేశాను. ఓకే, ఒక 5 మినిట్స్ని ఉడికిచ్చానండి. అయిపోయింది, ఆఫ్ చేస్తున్నాను. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇందులో ఒక 1/2 ముక్క లెమన్ పిండుతున్నానండి. చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు కలిపేసుకోండి. ఓకే, అయిపోయిందండి అద్భుతమైన డ్రింక్. ఆలోవీరాతో అద్భుతమైన పానీయం. దీన్ని తాగటం వల్ల కడుపులో చల్లగా ఉంటుందండి. కడుపులో మంట కూడా తగ్గిస్తుంది. మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే నేను మిశ్రీ వేశాను. షుగర్ కాకుండా మీరు కూడా మిశ్రీ వాడుకోండి. అలోవీరా కాబట్టి చలవ కదా, సమ్మర్లో బాగా ఈ డ్రింక్ తాగొచ్చండి. దీన్ని ఇలా కూడా తీసుకోవచ్చండి. మీకు చల్లగా కావాలనుకుంటే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లగా కూడా దీన్ని తీసుకోవచ్చండి. బాగుంటుంది. ఇదండి అలోవీరాతో అద్భుత పానీయం. చాలా బాగుంటుందండి, టేస్ట్గానే ఉంటుంది. మీరు చేసుకొని తాగి చూడండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్.